వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కటింగ్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చి నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఏంటి అంటే లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా కూడా మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో దీనికోసం నేను లైనింగ్ క్లాత్ని ఒక 2 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను. ఇలా 2 మడతలు వేసేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ తోటే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అండి. సో నేను ఓల్డ్ బ్లౌజ్ని యూజ్ చేసేసి దాంతో మెజర్మెంట్స్ తీసుకుంటాను. సో మనకి ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ బ్లౌజ్ తీసుకొని దాంతో మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని పొడవు తీసుకుంటున్నాను. సో అందుకోసం మనం ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుండి కింది వరకు చూసుకోవాలి. సో దీని పొడవు వచ్చేసి 14 ఉంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకొని 15 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎందుకంటే మనం పైన షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు అలాగే కింద నడుము దగ్గర స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ 1 ఇంచ్ అనేది మనకి యూజ్ అవుతుంది, అందుకే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చి మనది బ్లౌజ్ వెడల్పు. సో టోటల్ ఎంత ఉందో చూసుకోవాలి. సో మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇలా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నాది 32 ఉంది. 32కి నేను ఇంకో 12 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకు అంటే మనకి ఎక్స్ట్రా మన లూజ్కి అలాగే మనం ఫోల్డ్ చేసి టక్స్ వేసుకుంటాం కదా దానికోసం. సో ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా 12 ఇంచెస్ కలిపితే 44 ఉంది. ఇప్పుడు ఈ 44ని మనం 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. సో ఇలా 4 ఫోల్డ్స్ చేసుకుంటే నాకు 11 వచ్చింది. ఇప్పుడు నేను 11 దగ్గర మార్క్ పెట్టుకుంటాను. పైన కూడా మన బ్లౌజ్ లెంత్కి ఒక ఎక్స్ట్రా 12 ఇంచెస్ కలిపి పెట్టేసుకుంటే ఒకవేళ మనకి టైట్ అయినా కూడా లూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 11 దగ్గర మార్క్ పెట్టుకున్నాను కదా, అలాగే పైన సెయింట్ కూడా 11 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని దీన్ని ఇప్పుడు నేను ఒక స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుంటాను. అంటే ఈ డాట్స్ని కలుపుకుంటాను. సో ఇలా కలుపుకొని నేను డ్రా చేసుకుంటాను, సారీ మెజర్మెంట్స్ తీసుకుంటాను. నెక్స్ట్ నేను నెక్ని డ్రా చేసుకోవడానికి మార్క్ చేసుకుంటున్నాను. సో దీనికోసం నేను 3.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే షోల్డర్స్ కోసం నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ ఇలా ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సో అలాగే ఇక్కడ నేను వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి 7 దగ్గర డ్రా చేసుకుంటున్నాను, ఐ మీన్ 7 దగ్గర డాట్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి ఒక మార్క్ చేసుకొని నేను ఆర్మ్ హోల్ని డ్రా చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ దగ్గర ఇలా ఒక లైన్ గీసేసుకొని ఆర్మ్ హోల్ని మనం రౌండ్ చేసుకోవాలి. ఇలా చూసుకొని ఇలా మనం ఆర్మ్ హోల్ని రౌండ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను మనం ఇక్కడ బ్యాక్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇది కూడా ఓల్డ్ బ్లౌజ్ తోటి చూసుకోవాలి. సో మనకి ఓల్డ్ బ్లౌజ్ సో ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని ఈ లెంత్ని మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఇది 4 ఉంది కదా, సో నేను ఇక్కడ 4 దగ్గర మార్క్ పెట్టుకుంటాను. అలాగే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం అలా ఒక 1/2 ఇంచ్ సారీ 1 ఇంచ్ కాదు 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకొని 4.5 దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ నెక్ని డ్రా చేసుకోవాలి. సో మనం ఇంతకుముందు ఇక్కడ 3.5 దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అలాగే కింద కూడా 3.5 దగ్గర మార్క్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక లైన్ తీసుకున్నాం
కదా, అలాగే పైన డాట్ నుండి కింది వరకు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో మనం ఏ నెక్ తీసుకున్నా ఈ బాక్స్ లోపల తీసుకోవాలి. సో ఇలా తీసుకుంటే ఏంటి అంటే మనకి కరెక్ట్గా వస్తుంది. సో నెక్ అనేది క్రాస్గా అలా వెళ్ళకుండా కరెక్ట్ షేప్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ బాక్స్లో నెక్ని డ్రా చేసుకుంటున్నాను. సో నేను వచ్చేసి పాట్ షేప్ డ్రా చేసుకుంటున్నాను, నెక్ పాట్ షేప్ నెక్. సో ఈ చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి ఇది. సో ఇలా డ్రా చేసేసుకొని మనం కట్ చేసుకోవడమే. సో ఇప్పుడు నేను డ్రా చేసుకున్నాను కదా, సో ఇక్కడ నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ని మెజర్మెంట్స్ తీసుకొని సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేస్తే మనకి ఇది అలా వస్తుంది, చూసారా నెక్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం అటు సైడ్ ఎండ్కి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, సో ఇప్పుడు బ్లౌజ్కి ఇటు సైడ్ చివరికి హ్యాండ్స్ని తీసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకుంటానండి, చిన్న చిన్నవి ఫ్రిల్స్. సో ఎల్బో ఫ్రిల్స్, సో ఎల్బో వరకు వచ్చేలా పెట్టుకుంటాను. సో అందుకే యాక్చువల్గా నా ఎల్బో లెంత్ అయితే 11, బట్ ఇక్కడ నేను 9 తీసుకుంటున్నాను. ఆ 2 ఇంచెస్ మంద నేను ఫ్రిల్స్ పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను 9.5 దగ్గర మార్క్ పెట్టుకుంటాను. సో 9.5, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి 10 దగ్గర మార్క్ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 10 లోపు నేను హ్యాండ్స్ని డ్రా చేసుకుంటాను. సో ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని మనం హ్యాండ్స్ని ఈజీగా డ్రా చేసుకుందాం. అలాగే ఎక్కడి వరకు లూజ్ పెట్టుకోవాలో కూడా నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను. అలాగే బ్లౌజ్ చివరన లూజ్ కూడా మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో అలాగే నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ కోసమని ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకొని ఇలా ఒక మార్క్ చేసుకుంటున్నాను, 2 ఇంచెస్. సో ఇలా మనకెంత 3 ఇంచెస్ అలా కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సో మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం హ్యాండ్స్ దగ్గర ఒక చిన్న షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఈ షేప్ డ్రా చేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. సో ఇలా మనం హ్యాండ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు ఏంటి అంటే మనం ఫ్రంట్ సైడ్లో కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాం కదా, సో ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్లో కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని. దానికోసం నేను ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఒక డాట్ పెట్టుకుంటున్నాను. స్టార్టింగ్ దగ్గర నుండి ఇలా ఫోల్డింగ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఒక 1 ఇంచ్ తర్వాత ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనం హ్యాండ్స్ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే మనం ఇక్కడ బ్లౌజ్ మనకి టైట్ దగ్గర పెట్టుకుంటాం కదా, అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా వాటిని కలుపుకుంటూ పోవాలి. సో మనం ఆ డాట్స్ని ఇలా కలుపుకొని దీన్ని కట్ చేసుకోవాలి.
సో ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చే వాటికి కొంచెం లో పెట్టుకుంటే ఏంటి అంటే మనకి బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇది ఇలా. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా, మనకి గుర్తుండడానికి ఒక చిన్న టక్స్ లాగా పెట్టుకోవాలి. సో అలాగే మనం మిడిల్లో జాయింట్ చేస్తాం కదా, సో మిడిల్ నుండి జాయింట్ చేస్తాం కదా, ఆ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది ఇది మిడిల్ పాయింట్ అని. ఇప్పుడు మనం హ్యాండ్స్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. సో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. సో దీనికోసం ఇలా నేను బ్యాక్ పార్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 ఇంచెస్ మందం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్ 2 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఆ 2 ఇంచెస్ మందం మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలి, మెజర్మెంట్స్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్. సో ఓన్లీ అక్కడే ఫోల్డ్ చేసేసి మిగతా అంతా సేమ్ ఉంటుందండి. బ్యాక్ పార్ట్ అయితే ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నామో సో అలానే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుంటాము. ఇక్కడ ఏంటి అంటే నేను నెక్ని డ్రా చేసుకున్నా కదా, బ్యాక్ నెక్ని, సో పాట్ నెక్ డ్రా చేసుకున్నా కదా, సో అందుకే ఆ నెక్ షేప్ మనం ఫోల్డ్ చేసి ఇంతకుముందు మనం ఫస్ట్ స్క్వేర్లా గీసుకున్నాం కదా, సో ఆ స్క్వేర్ దగ్గర నేను మార్క్ పెట్టేసుకుంటున్నాను. సో ఇది మనకి ఫ్రంట్. సో ఇప్పుడు ఆ రెండింటిని మనం కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే మనం ఏ నెక్ కా రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఏ నెక్ అయినా కూడా మనం డ్రా చేసుకోవచ్చు సేమ్ ఇదే మెజర్మెంట్స్ తోటి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ షేప్ పట్టిని మెజర్మెంట్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బుక్స్ల పట్టి ఉంటుంది కదా, అది కరెక్ట్గా మనం ఈ లైన్ దగ్గర లైన్ మీద పెట్టేసుకొని సో ఇక్కడ మనం నెక్ దగ్గర నెక్ని మెజర్మెంట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటి అంటే ఒక 1/2 ఇంచ్ మందం పైకి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్ కోసం పైకి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం షేప్ పట్టిని జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ దగ్గర నుండి కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి కూడా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ లెంగ్త్ ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. దీనికోసం షోల్డర్స్ దగ్గర నుండి మనకి కింద టక్స్ ఉంటాయి కదా, సో ఆ టక్స్కి కొంచెం 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు మనం బ్లౌజ్ ఎడ్జ్కి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ డాట్స్ని కలుపుకోవాలి. మనం ఈ మార్క్ చేసుకున్నాం కదా, వీటిని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది సో నెక్ డిజైన్ అంతా. సో ఇప్పుడు మనం వీటికి ఫ్రంట్ షేప్ వచ్చేందుకు కట్స్ పెట్టి టక్స్ లాగా పెట్టేసుకుంటాను, ఇప్పుడే మార్క్ చేసుకుంటున్నాను. సో దానికోసం మనం ఇక్కడ హ్యాండ్స్ రౌండ్ తిరిగే దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. సో మార్క్ పెట్టుకొని
అక్కడ చిన్నగా టక్స్ లాగా పెట్టేసుకుంటున్నాను. అలాగే మనం ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి నెక్ వరకు. సో నెక్ వరకు ఫోల్డ్ చేసుకొని ఇటు సైడు ఒక చిన్న మార్క్ పెట్టేసుకోవాలి. అలాగే వీటిని మనం డ్రా చేసుకుందాము. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుండి సో ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను, అలాగే ఇట్ సైడ్ ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మనం మూడింటిని మార్క్ చేసేసుకోవాలి, మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను నేను షేప్ బెల్ట్ని తీసుకుంటున్నాను. సో దీనికోసం మనం బ్లౌజ్ లెంత్ 11 inches పెట్టాం కదా, ఇక్కడ కూడా 11 inches పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 11 inches దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ 3 inches. సో ఒక సైడ్ వచ్చేసి 3 inches దగ్గర మార్క్ పెట్టుకోవాలి, ఇంకొక సైడ్ వచ్చేసి 3.5 inches దగ్గర మార్క్ పెట్టుకోవాలి. సో నేను ఇటు సైడ్ 3 inches పెట్టుకున్నాను, అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి 3.5 దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ డాట్స్ని కలపాలి, ఈ మార్క్ చేసుకున్న వాటిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం దీన్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని. ఇక్కడ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు వచ్చేసి నడుం పట్టి కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నడుం పట్టి కూడా కట్ చేసుకుంటున్నాను. ఇది నడుం పట్టి ఎంత తీసుకోవాలంటే ఒక 2 inches అంత వెడల్పు ఉండేలాగా చూసుకోండి. అలాగే నేను నెక్ పట్టి కూడా నెక్కి పట్టి కూడా కట్ చేసుకుంటున్నాను, నెక్ పట్టీస్ కూడా. ఇదంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని, సో ఇంతకుముందు మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో మనం ఎప్పుడైనా మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి. సో కుట్టేటప్పుడు అలా సింక్ అయిపోతూ ఉంటుంది కదా, మనం వీలైతే తర్వాత కట్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ అలానే ఉంచుకున్నాను. సో ఆ స్టిచ్ చేసుకున్నాక కట్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను హ్యాండ్స్ని కూడా 4 folds చేసి డ్రా చేసుకుంటున్నాను. సో నాకు హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చింది. సో ఇలా మనం మొత్తాన్ని సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ షేప్ బెల్ట్ వీటన్నిటినీ మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకుంటున్నాను. అలాగే షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇవేంటి అంటే ఉక్స్ల పట్టి అండ్ కాజాల పట్టి. సో మనం ఉక్స్లకి కాజాలకి పట్టి వేసుకుంటాం కదా, వాటిని కూడా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్, ఉక్స్ల పట్టి, కాజాల పట్టి, నెక్ పట్టి ఇవన్నీ మనం కట్ చేసుకుందాం కదా. ఇది ఈరోజు వీడియో. సో నేను రేపటి వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.